హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో ఎవరికైనా కాపీరైట్స్ పడి ఉంటే అది ఎలా చెక్ చేసుకోవాలో, దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్గా మనము క్రోమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లో క్రోమ్లో వెళ్ళిన తర్వాత మనము వైటీ స్టూడియో youtube.com అనే ఉంటుంది, అలా క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది మొత్తం డీటెయిల్స్. దీని మీద మనము ఇలా వీడియోస్ మన మొత్తం డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి మన ఛానల్ గురించి. ఆ ఛానల్లో మనము ఇప్పుడు ఎక్కడ వీడియోస్కి ఇక్కడ మనకు కాపీరైట్ పడిందో చెక్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ చేసి మొత్తం నేను నా వీడియోస్ అనేది చెక్ చేసి మీకు చూపిస్తున్నాను. నాకైతే ఒక వీడియోకి కాపీరైట్ పడింది, ఇది ఎలా రిమూవ్ చేసుకున్నాను దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడైతే మీరు ఫస్ట్ మీ ఛానల్లో ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఇలా సైడ్న చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే డీటెయిల్స్గా కాపీరైట్ అని ఉంటుంది. ఈ వీడియోకి లైన్ ప్రకారం సైడ్లో లాస్ట్లో ఉంటుంది, ప్రతి లైన్కి లాస్ట్ చివరిలో ఉంటుంది. ఈ కాపీరైట్ ఎక్కడ ఉందో నేనైతే ఇప్పుడు చెక్ చేస్తున్నాను. చూడండి, ఇలా చెక్ చేసుకోండి, మొత్తం మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మిగిలిన వైటీ స్టూడియో ఓపెన్ కాకపోతే మన లోగోకి క్లిక్ చేసి whitestudio.youtube.com అని మళ్ళీ క్లిక్ చేసినా కూడా ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది క్రోమ్లో మాత్రమే ఇలా ఓపెన్ చేసుకొని చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కాపీరైట్ పడిన, ఇప్పుడు చూసారు కదా ఇక్కడ వీడియో తీశాను, ఈ వీడియోకి అయితే నాకు కాపీరైట్ పడింది. ఇప్పుడు ఆ వీడియోను క్లిక్ చేశానండి. ఇలా క్లిక్ చేస్తే ఇది దీని గురించి మొత్తం క్లియర్గా డీటెయిల్ ఇస్తుంది. ఇక్కడైతే దీనికైతే మ్యూజిక్ పరంగా కాపీరైట్ పడిందని ఇక్కడ వివరంగా ఉంది. ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ని మొత్తం చెక్ చేసుకొని దీన్ని ఎలా తొలగించుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడైతే ఇక్కడ నేను క్లిక్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ రీప్లేస్ ద సాంగ్ అని వస్తుంది. ఇక్కడైతే మనము ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని మనము అది మ్యూట్లో పెట్టేసుకొని ఇలా చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలి, అంతే. ఇప్పుడు ఆ సాంగ్ని నేను మార్చేస్తున్నాను. చూడండి, మళ్ళీ మనము సేమ్ ప్లేస్లో నేను చూపిస్తున్నాను, అదో ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఈ సాంగ్ని మనం రీప్లేస్ చేస్తున్నాము. మనము ముందు సాంగ్ని క్లిక్ చేసినట్లయితే ఆ మ్యూట్ పెట్టేసి దానికి మనం రీప్లేస్ ద సాంగ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా రీప్లేస్ చేసుకొని మన కాపీరైట్ని మనం తొలగించుకోవచ్చు. మనం డీటెయిల్స్గా మనం చెక్ చేసుకొని నీట్గా స్టెప్ బై స్టెప్ మీరు జాగ్రత్తగా క్లియర్గా ఇలా చేసుకోండి, మీ కాపీరైట్ అనేది తొలగిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.